सीरियल जो सर లోకేష్ గారి గురించి మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మొదలుపెట్టారు. వారికి ఏదో తెలుగు భాష రాదని, తెలుగు మాట్లాడలేరని ఏదో మాట. ఆయన అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు, అక్కడికి ఈరోజు ఎప్పుడు ప్రజా సమస్యల పైన ముందుంటారు, ప్రెస్ మీట్స్ కండక్ట్ చేస్తారు, కంటిన్యూస్ గా ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు. మీరు అటువంటి లోకేష్ గారి గురించి మీరు తెలుగు వారి తెలుగు భాష గురించి మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను వసంత కృష్ణ ప్రసాద్ గారు, మీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఆ తర్వాత ఎన్ని తప్పులు మాట్లాడారు అనేది పక్కన పెట్టండి, సహృద్భావం అనే మాట అనుమనండి, సహృద్భావం అనే మాట అనుమనండి, సార్వభౌమాధికారం అనే మాట అనౌన్స్ చేయమని చెప్పండి. తప్పుల తడక. లోకేష్ గారు అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు చెప్పాలి అంటే. మరి గల్లీలెమ్మడి తిరిగి క్వశ్చన్ పేపర్లు దొంగతనాలు చేసి ఆ క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని నాయకుడైన మీ నాయకుడికి ఎంత బాగా తెలుగు రావాలి? మీకు ఎవరికి భాష రాదు, తెలుగు భాష రాదు, మీ అందరికీ వచ్చింది బూతుల భాష. మీరందరూ కూడా బూతులు ఏ రకంగా మాట్లాడచ్చు, ఏ రకంగా ఉపయోగించవచ్చు అనే వాటి మీద అందరూ కూడా పిహెచ్డీలు చేసేసారు చెప్పాలంటే. వీటి గురించి మీరు, నేనేమైతే మాట్లాడానో ఈ వసంత ప్రాజెక్ట్స్ గురించి కానీ, అదే విధంగా హౌసింగ్ బోర్డులో భూములు తక్కువ ధరకి కొని రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా మీరు డబ్బులు దండుకున్నారనే విషయం కానీ, ఇవన్నీ కూడా మీకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా మీకు? మీకుందా? మేం చేయలేదు, మేమే మేమే ఫారెస్ట్ ల్యాండ్స్ లో ఏ మైనింగ్ చేయలేదు 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 అని మాట్లాడుతున్నారు. మరి మరి 10 లక్షల పెనాల్టీ ఎందుకు కట్టారు? ఎందుకు కట్టారు? మీ కేతనకొండలో ఇసుక మాఫియాల గురించి ఎవరికి తెలియదు? రౌడీ షీటర్ని రేప్ చేసిన వాళ్ళని మండల ప్రెసిడెంట్లుగా పెట్టుకొని వాళ్ళు అంటేసుకుంటా తిరుగుతా, ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తా, ఏంటి మీరు సాధించేది? మీరు నీతిమంతులా? మీరు నీతిమంతులా? మీరు ఎవరెవరికి బినామీలుగా ఉన్నారు? వైసీపీ ఎవరెవరికి మీరు బినామీలుగా ఉంటే మీకు ఈరోజు ఈ ఎమ్మెల్యే సీట్ వచ్చింది చెప్పమంటారా? మాట్లాడితే తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మీరు చెప్తున్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ అంటే అదని ఇదని నేను నా నోటితో కూడా నేను చెప్పదలుచుకోవాలి. నేను చెప్తున్నా వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటండి? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి? మీకు తెలుసా విషయం? మీ ప్రజలే అంటున్నారు యథేచ్ఛగా స్కామ్లు, రాబీలు, రాబరీలు, చీటింగ్లు ఇవి చేసే పార్టీ అని చెప్పి. మీ ఇళ్ల పేర్లన్నీ కూడా మీ పేటెంట్ రైట్, ఇంటి పేరు దొంగ మైనింగ్, అక్రమ మైనింగ్. మీ ప్రతి ఇంటి పేరు, మీ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటి పేర్లు కూడా అక్రమ మైనింగ్ అని పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంటి పేరుగా. ఇలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చెయ్యడం, చేసి తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చెయ్యటం, బోళ్ళని తప్పులు చేశారు మీ ముఖ్యమంత్రి గారు. మెదలకుండా ప్రెస్ మీట్లు కూడా పెట్టకుండా లోపల కూర్చుంటారు. ప్రెస్ మీట్ పెడితే రేపు ప్రజల తరఫున జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి. అవి కూడా అన్ని తప్పులు తడకలే 6 నెలలకు పెట్టే ప్రెస్ మీట్ కూడా, అది కూడా రికార్డెడ్ ఏమన్నీ. ఆ రికార్డెడ్ లో కూడా బోల్డ్ అన్ని తప్పులు